ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు. అశాంతిని సృష్టిస్తారు, అల్లకలోలాన్ని సృష్టిస్తారు. అధికారం పోతుందనే భయంతో, బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తున్నాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తున్నాం. ఏమండి ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూనేస్తుంటే వద్దని బతికిలాడా, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే? విజయవాడ నడిగొడ్డుకు వచ్చేటప్పటికి రాయ ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భవంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం, మంగళగిరిలో గెలిస్తేనే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజు ఎగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట, నాకు ఎగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అదేంటయ్యా, ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా, నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు, జగన్ సినిమా యాక్టర్ కాదే.